वेलकम बैक। శంకుస్థాపన కార్యక్రమం శాస్త్రోక్తంగా సంప్రదాయబద్ధంగా నిర్వహించారు। తెలుగు వైభవాన్ని చాటి చెప్పే రీతిలో అత్యంత ఘనంగా ఈ వేడుక జరిగింది। అనుకున్నది అనుకున్నట్టుగా పక్కా ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఏపీ ప్రభుత్వం విజయం సాధించింది। పునాది రాయి పండుగ దిగ్విజయంగా ముగియడంతో ప్రభుత్వ వర్గాల్లో సంతోషం వెల్లివిరిసింది। अमरावती की डेल्ली मट्टी यमुना जलालु पूर्णाहुति शिलान्यासम अमरावती कोसम प्रधानमंत्री नरेंद्र मोदी दिल्लीलो पार्लमेंट परिसराल नुंची సేకరించిన మట్టి పవిత్ర యమునా జలాలు తీసుకొచ్చారు। శంకుస్థాపన కార్యక్రమంలో మొదటిగా పూర్ణాహుతిని నిర్వహించారు। వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు। శిలాన్యాసం కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు। ప్రధానమంత్రి పూజలు నిర్వహించి శిలాన్యాసం కార్యక్రమాన్ని చేపట్టారు। అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు। అంతకుముందు ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి 3D చిత్ర ప్రదర్శనను తిలకించారు। శంకుస్థాపన కార్యక్రమం పూర్తి అయిన తరువాత ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతామన్నారు। రాజధాని నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన రైతులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్టు ప్రకటించారు। ప్రజల ఆశలకు అనుగుణంగా ఒక ప్రజా రాజధాని వరల్డ్ క్లాస్ రాజధాని కట్టడానికి మనం ముందుకు పోతున్నాం। ఈ సందర్భంగా ఈ కొండే రైతాంగానికి మనమందరం ఈ ప్లేస్లో అసెంబ్లీ అయ్యామంటే దానికి కారణం ఇక్కడుండే రైతాంగం। మనకి ఇబ్బందులున్నాయి, అయినా కూడా నేను ఒక పిలిపిస్తే ఇబ్బందులున్నాయి, ల్యాండ్ పూలింగ్ కింద ముందుకు రండి, మీరు కూడా ముందుకు వస్తే ఇది ఇద్దరికీ లాభం ఉంటుందని నేను పిలిపిస్తే బ్రహ్మాండంగా ముందుకొచ్చి అసాధ్యం అనుకున్నటువంటి 33000 ఎకరాలు భూమిని స్వచ్ఛందంగా రైతులు ఇచ్చారంటే ఆ రైతులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను అలాంటి స్ఫూర్తిని చూపించారు కొత్తగా ఏర్పాటైన రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోందని రాష్ట్రం నిలదొక్కుకొని అద్భుతమైన రాజధాని నిర్మాణం కోసం కేంద్రం సాయం చేయాలని చంద్రబాబు సభాముఖంగానే మోడీని కోరారు Even in the bifurcation act there are some provisions and also in the parliament they have announced special package and also we are requesting only one thing sir from you there are neighboring states sir one is Telangana they are having Hyderabad one is Chennai Tamil Nadu they are having Chennai one is Karnataka they are having Bengaluru sir we don't have any income generation cities we need your cooperation we are requesting you hand holding till we achieve we reach neighboring states level sir that is our request sir I am confident sir you will extend all the cooperation in this regard sir అంతకు ముందు అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు అవి వీక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి శివమణి డ్రమ్స్ ప్రదర్శన ఆహుతుల్ని విశేషంగా అలరించింది ఇదిలా ఉంటే మోడీ తీరుపై విపక్షాలు ఆగ్రహంతో రగిలిపోతున్నాయి వివరాలు చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం